హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో నేను కొంచెం డల్గా మాట్లాడేసరికి కొంతమంది అడిగారు ఏమైంది అక్క, అలా ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమ్స్ అని. మరి కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి అడిగారండి. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను డైరెక్ట్ గా వీడియోలో పబ్లిక్ గా మీతో షేర్ చేయలేకపోయినా, ఏదో పురుగు సౌండ్ వస్తుంది ఎందుకంటే నైట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మీతో మాట్లాడే టైం వచ్చేసి గురువారం రోజు 11:55 అవుతుంది అనమాట. సో ఇప్పుడు వరకు నేను ఏం చేశానంటే, నా రూమ్ లో నేను మొన్న నా క్లోత్స్ ఈ రెండు కబోర్డ్స్ ఆర్గనైజ్ చేసుకున్నాను. అవతల ఉన్నవి ఏంటంటే బ్యూటీ ప్రొడక్ట్స్, అవి ఇవంతా కలిసిపోయి గజిబిజిగా ఉన్నాయి. అండ్ నాకున్న అలవాటు ఏంటంటే, ఎప్పుడైనా మనసు చికాక లోగా అనిపించినప్పుడు, అంటే మనం అనుకున్న విధంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాకపోయినా, కొంచెం మనిషి అన్నాక బాధ అంటూ ఉంటుంది కదా, సో అలా అనిపించినప్పుడు ఊరికే బాధపడుతూ కూర్చోను. నన్ను నేను బిజీ చేసుకోవడానికి ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆ థాట్స్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తాను అనమాట. సో దాంట్లో భాగంగానే ఇందాక అంటే మార్నింగ్ యాజ్ యూజువల్ రెగ్యులర్ ఇంటి పనులు అవన్నీ చేసుకుంటూ వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత, అంటే ముందు రోజు కొంచెం మనసు బాగోక నేను ఆల్రెడీ 18th రోజున షూట్ చేసిన బ్లాగ్ పొద్దునే ఎడిట్ చేసేసి వేశాను అనమాట. సో అది మీకు అప్లోడ్ చేశాక యాజ్ యూజువల్ ఇంటి పని అయిపోయింది. నేను కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రం ఎందుకు అలా ఫీల్ అవ్వాలి, ఇప్పుడు మనకి ఏదైనా మనసుకి ఇబ్బందిగా ఇష్టం లేనట్టుగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం అంటే నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఈ రూమ్ లోనే ఉంటాను కదా, సో ఇందులో గజిబిజిగా ఉన్నది ఇంకాస్త ఎక్కువ ఇరిటేట్ చేస్తాయి అనమాట. అట్లీస్ట్ మన మైండ్ చికాగ్గా ఉన్నప్పుడు మనం ఉన్న పరిసరాలన్నీ శుభ్రంగా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటే కొంతవరకు మనం అది మర్చిపోయి మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్తో ఉండగలుగుతాము. సో అలా అని చెప్పేసి ఫస్ట్ నేను ఉన్నటువంటి డెస్క్ అనేది ముందు పక్కన ఉంటుంది కదా ఆర్గనైజర్, ఇది 5 boxes. సో ఇది కొంచెం సర్దుకున్నాను. కింద ఉన్న కాస్మెటిక్స్ ఒకటి సర్దాలి అంటే వేసేసి ఉంచాను, వాటిని కొంచెం సర్దు పెట్టుకుంటే అయిపోతుంది. మెయిన్లీ వచ్చేసి టాయిలెట్ ఎదురుగా ఉన్న కబోర్డ్ అంతా కూడా కంప్లీట్ క్లమ్స్ అయిపోయింది, మీకు చూపిస్తాను. సో దాని అంతా కూడా ఇప్పుడే సర్దేసేసాను. మొత్తం అన్ని కొంచెం ఎక్స్పైరీ అయిపోయినవి, అంత బాగా అంటే కొంచెం స్మెల్ వస్తున్నట్టుగా అట్లా పాడైపోయి అనిపించినాయి, అన్ని కూడా తీసేసి కింద పడేసాను అనమాట. సో నాకున్న ఇది ఒక హ్యాబిట్, మీరు ఎంతమంది ఇలా చేస్తారు లేదంటే మీకు ఏదైనా బాధగా చిరాగ్గా విసుగ్గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారో నాతో కమెంట్స్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ నా చుట్టూ ఉన్న పరిసరాలు లైక్ ఈవెన్ మార్నింగ్ బెడ్షీట్ కూడా చేంజ్ చేసేస్తాను. సో దట్ ఒక ఆ బాధ ఆ బ్యాడ్ ఫీలింగ్స్ అన్ని కూడా పోయి కొంచెం రిఫ్రెషింగ్గా ఉన్నప్పుడు రూమ్ మనకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్ అయితే నేను ఏం చేశాను అనేది రొటీన్ మీద చూపిస్తూ మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడైతే ఇవో కంప్లీట్గా చెమటలు పట్టేసేసినాయి, వర్క్ అంతా చేసుకొని కూర్చున్నాను. ఇంకా కొంచెం డైనింగ్ టేబుల్ ఇవి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేశాక నీట్గా ఉన్న క్లిప్పింగ్ మీతో షేర్ చేస్తాను నేను ఎలా సర్దుకున్నాను అనేది. సో అదంతా మీరు చూసి మీరు కూడా ఖచ్చితంగా మోటివేట్ అయ్యి మీరు కూడా చక్కగా మీ ఇల్లు అందంగా ఉంచుకోవాలని, అలాగే వీడియో నాది ఏదైనా సరే చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో లైక్స్ అనేవి ఇవ్వడం వల్ల మరి కొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు ఇలాంటి వ్లాగ్స్ అలాగే చూడాలని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోతే హ్యాపీగా రిలాక్స్ అయి పడుకుని నెక్స్ట్ డే రేపు మార్నింగ్ ఇంకా మిగిలిన పైపైన వర్క్ అంతా కూడా వైండప్ చేసేసింది మీతో షేర్ చేస్తాను, చూడొచ్చు. అండ్ ఫుల్ హెవీ క్లీనింగ్ రొటీన్ చేసిన తర్వాత కంపల్సరీగా తలస్నానం చేసుకోవాలి కదండి, తలంతా దుమ్ము ఉంటుంది, అలాగే ఎక్కువ చెమట పట్టేసి ఉంటుంది, దీనివల్ల జుట్టు ఎక్కువగా నానిపోయి మనకి రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ నైట్ అయిపోయిందని చెప్పేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఈ వావ్ది గ్రీన్ టీ అండ్ టీ ట్రీ ఈ రెండు కాంబినేషన్ ఉన్నటువంటి షాంపూ యూస్ చేశాను. చాలా లైట్ టెక్స్చర్గా ఉంటుంది, ప్లస్ స్మెల్ కూడా చాలా లైట్ ఫ్రేగ్రెన్స్గా లేత వేపాకు స్మెల్ వచ్చినట్టుగా అనిపించిందండి నాకు. మనము షాంపూ చేసుకున్న తర్వాత ఆయిల్స్ అనేవి పోతాయి కాబట్టి జుట్టు డ్రై అవ్వకుండా జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి కింద వరకు మనం కండిషనింగ్ అనేది చేసుకుంటే హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను హెడ్ బాత్ అయితే చేసుకున్నాను. హెడ్ బాత్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ హెయిర్ కేర్ రొటీన్ లో భాగంగా నేను వావ్ది గ్రీన్ టీ ట్రీ ఈ రెండు కాంబినేషన్ ఉన్నటువంటి షాంపూ యూస్ చేస్తున్నాను అనమాట. షాంపూ ప్లస్ కండిషనర్ సేమ్ బ్రాండ్ యూస్ చేయడం వల్ల మనకి లాభం ఏంటంటే సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో ఇవేంటంటే హెయిర్ స్కాల్ప్ మెయిన్ గా జుట్టు అనేది మనకి డ్రై అయిపోకుండా క్లీన్ గా నీట్ గా చేసేస్తుంది, అలాగే మనకి డాండర్ ఫ్రీగా ఉంచుతుంది. సో ఈ టూ అనేది మనం తగ్గించుకోగలిగితే మనకి మాక్సిమం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ వారానికి కనీసం ఒక 2 times నుంచి 3 times సమ్మర్ కాబట్టి హెడ్ బాత్ చేస్తూ ఉంటే మనం పనులు చేయడం వల్ల పట్టేటటువంటి చెమట కూడా క్లియర్ అవుతూ ఉంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. సో దీన్ని బట్టి మనం చక్కగా మీరు హెయిర్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అంతే సింపుల్ కేర్, మంచి డైట్ తీసుకుంటూ చక్కటి హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవుతుంటే మనం అలా మర్చిపోతున్నా కూడా నిదానంగా జుట్టు అనేది చక్కగా గ్రో అవుతుంటుంది. సో ఇదే మెయిన్గా నేను ఫాలో అవుతున్న హెయిర్ కేర్ రొటీన్. కాకపోతే ఇక్కడ మేము ఉన్న చోట కొంచెం హార్డ్గా ఉండడం వల్ల లాస్ట్ పాత ఇంట్లో మీద ఇక్కడ హెయిర్ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంతే, మీరు కూడా తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నేను మీ యొక్క లింక్స్ ఇస్తాను. వావ్ గ్రీన్ టీ అండ్ టీ ట్రీ ఈ 2 combination ఉన్నటువంటి షాంపూ అండ్ కండిషనర్ కావాలంటే మీరు కూడా తెప్పించుకోవచ్చు. అండ్ ఇంకా వీడియో బిగినింగ్లో చూసారు కదండి, మొన్న ఏంటంటే సాయంత్రం ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయి ఫుల్గా వర్షం పడింది, చాలా చల్లగా ఉంది. అండ్ ఇంట్లో కూడా మామిడికాయ ఉండేసరికి ఫ్రంట్ సైడ్ అంటే బాల్కనీ సైడ్ చాలా ఎయిర్ వస్తుందనిసి బ్యాక్ సైడ్ కూర్చున్నాము. చక్కగా మా బాబు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అండ్ మేమందరం కూడా మ్యాంగో కట్ చేసుకుని తిన్నాము. అండ్ ఇంకా నిన్న సాయంత్రం అయితే ఇగోండి ఇలా ఉండింది, కొన్ని ఓల్డ్ పిల్లోస్ అవసరం లేనివి, అలాగే ఆ బ్లౌజెస్ అన్నీ కూడా అలాగ కుక్కేసేసి
గజిబిజిగా ఉన్నాయి. యువతల రెండు అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను, మీకు ఆల్రెడీ చూపించాను కదా. అండ్ బెడ్ కూడా ఇది ఇక సరే తీసేయచ్చులని చెప్పేసి పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి రీసెంట్గా నేను తీసుకున్నవి, ఇక్కడ పెడదామని చెప్పేసి డబుల్ సైడెడ్ టేప్ పెట్టానండి. కానీ నేను చాలా కష్టపడి అంతా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. కానీ పెట్టి మళ్ళా వార్డ్రోబ్ అంతా కూడా నేను అరేంజ్ చేసుకునేటప్పుడే ఫ్యాన్ స్పీడ్గా పెట్టుకొని వర్క్ చేసుకోవడం వల్ల గాలికి అవి మరి పడిపోయినాయి. ఇలాంటి అంటే మనకి నేమ్ ప్లేట్స్ లాంటివి మీరు ఎలా పెట్టుకుంటారో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఇచ్చే ఇన్పుట్స్ నేను ఆల్రెడీ చూస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ వీటికి వెనకాల చిన్న హుక్స్ లాంటివి ఇచ్చారు, నేను అనవసరంగా అవి పీకి మరి నేను డబుల్ సైడెడ్ టేప్ పెట్టి పడేసేసాను. అవి మళ్ళీ ఫిక్స్ చేయడానికి వస్తాయో రాదో తెలీదు. సో నాకు ఏదైనా కొంచెం ఆల్టర్నేట్ మీరు చెప్పగలిగితే నేను మళ్ళీ అవి పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ అన్ని డ్రాస్లో కూడా కొన్ని కొన్ని లైక్ ల్యాప్టాప్ చార్జెస్ కొన్ని ప్రోడక్ట్స్ అవన్నీ కూడా సెపరేట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఇంకా ఈ కింద డ్రాలో వచ్చేసి ఏంటంటే పక్కన ఒక చిన్న స్టూల్ ఉంది కదా, దాని మీద పెట్టుకున్నాను. కానీ వెళ్ళి వచ్చినప్పుడు గబుక్కున చేయి తగిలి నేనే 1-2 times కింద పడేశాను. మళ్ళీ అనవసరంగా ఇవి విరిగిపోతాయి, ఎప్పుడైనా వీడియో షూట్ చేసేటప్పుడు డెకర్ పీస్ లాగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి జాగ్రత్తగా ఈ డ్రాలో ఇంతకుముందు డైరీస్ పెట్టుకున్నాను. సో అవన్నీ తీసేసి జాగ్రత్తగా అందుబాటులో ఉండాలని ఇక్కడ పెట్టి నా కెమెరా కూడా ఒక బ్యాగ్లో పెట్టానండి. సో హ్యాండీగా ఉంటుందిలే, మా వాడు ఇక జాగ్రత్తగా తీయట్లేదు అన్న ధైర్యం వచ్చాక కెమెరాను పక్కన పెట్టాను. మొన్నటి వరకు దీన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను, ఎప్పుడైతే తీసి మళ్ళీ ఏమైనా చేసేస్తాడేమో రిపేర్స్ అని భయము. సో కిట్ లెన్స్, ప్రైమ్ లెన్స్ రెండు లెన్స్ ఉన్నాయి నేను తీసుకున్న దాంతో. సో అవి అండ్ ఇంకా కింద రెండు డ్రాస్ అయితే కంప్లీట్లీ మనకి అవి సీరమ్స్, మా ఫేస్ మాస్క్లు అవి ఇవి ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నీట్గా లాస్ట్ టైం పెట్టాను, బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ డ్రా మీరు చూసారు కదా, నేను ఆల్రెడీ వర్క్ రొటీన్ షేర్ చేశాను, అప్పటి నుంచి అక్క చక్కగా నీట్గా అట్లాగే ఉంది. ఇంకా మిగిలిందల్లా ఈ ఎక్స్ట్రాగా ఒక డ్రాలో తీసినవన్నీ సర్దేసేసుకొని ఈ చిన్న ఇవన్నీ నేను చాలా కష్టపడి నైట్ టైం స్పెండ్ చేసి అరేంజ్ చేసుకుంటే నెక్స్ట్ వార్డ్రోబ్ దగ్గరకు వచ్చేసరికి గాలికి ఒక్కొక్కటి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయినాయి అండి. అయ్యో అనిపించింది నాకు. డబుల్ సైడెడ్ టేపు మా వాడ అవి ఇవి ఆడేసేసి ఇవి అవకొట్టేశాడు. కొంచెమే ఉందని చెప్పేసి నేను వర్టికల్గా పొడవుగా కట్ చేసి రెండు చివర్లు అటు ఇటు పెట్టి పెట్టాను. పెట్టినప్పుడు బాగా అతుక్కున్నాయి చూడడానికి, వాల్ కూడా అందంగా అనిపించింది. కానీ తర్వాత ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. సో ప్లీజ్ మీకు ఇంకేదైనా ఐడియా తెలిస్తే చెప్పండి. ఫెవిక్విక్, ఫెవికాల్ అలాంటివి రన్ అవుతాయా? ఎందుకంటే ఆ షీట్స్కి వెనకాల బ్లాక్ టేప్ అంటించినట్టుగా ఉంది. సో నేను డబుల్ సైడెడ్ టేప్ పనిచేసిద్ది అని అనుకొని పెట్టాను. మరి ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే ఫిక్స్ అయ్యేదేమో, తక్కువ పెట్టడం వల్ల అట్లా పోయిందేమో. ఎందుకంటే అవి తీసేటప్పుడు మళ్ళీ అక్కడ ఏదన్నా డ్యామేజ్ అవ్వకుండా ఉండిద్ది కదా అని నేను కొంచెం పెట్టుకున్నాను. రెంట్ హౌస్ కదా, ఆ మాత్రం కేరింగ్గా ఆలోచించాలని చెప్పి. బట్ నేను చేసిన ఐడియా అయితే వర్కౌట్ కాలేదు, మళ్ళీ తీసి వాటిని ఎదాస్తాను, టేబుల్ మీదే పెట్టుకున్నాను. ఏవైనా లైనర్స్ లాంటివి ఫిక్స్ చేసేసుకుంటే గోడకి, దాని మీద డిజైన్ లాగా పెట్టుకుంటే ఏమైనా లుక్ వస్తుందేమో. సో ఇంకా ఇట్లా చేశాను కానీ అవ్వలేదు. అండ్ ఫైనల్గా చాలా కష్టపడి ఈ విధంగా కాస్మెటిక్స్ అన్నీ కూడా లైన్ చేసి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ పైన పెట్టేశాను. ఈ షెల్ఫ్స్ మెయిన్గా ఖాళీ చేశాను. దీనివల్ల ఏంటంటే ఏమైనా ప్రొడక్ట్స్ నాకు వచ్చినా, ఏమైనా సర్దుకోవాలన్నా ఇంకొంచెం స్పేస్ అనేది ఉండేలాగా చూసుకున్నాను అనమాట ఈసారి జాగ్రత్త. మొత్తం అన్నీ కూడా ఎక్స్పైర్ అయినపోయినవి, ఇంకా చాలా రోజుల నుంచి వాడకుండా అట్లాగే పెట్టినవి అన్నీ కూడా తీసి కింద పడేసానండి. ఈ పౌచెస్ అన్నీ మీకు గుర్తే ఉండొచ్చు, మనం ఛానల్ బిగినింగ్లో లేడీ రాగా బాక్స్ అని ఏవేవో చేసేవాళ్ళం కదా, సో దానికి వచ్చిన పౌచెస్ అనమాట. కంప్లీట్గా మొత్తం ఇట్లా అన్నీ తీసేసి పడేసేసి శుభ్రం చేసేసాను. వర్క్ రొటీన్ ఆ మూలకి కూర్చొని షూట్ చేసినా కూడా మీకు పెద్ద క్లారిటీగా ఉండదని, నేను వర్క్ చేసినంతసేపు ఏమి షూట్ చేయలేదండి. సో ఇట్లాగే సర్దుకున్నాను అన్నీ. చాలా అంటే లేట్ నైట్ అయిపోయినా కూడా చాలా మనసుగా ప్రశాంతంగా అనిపించింది. అమ్మయ్య కూర్చొని నాకు నచ్చినట్టుగా నేను కొంచెం ఆర్గనైజ్ చేసుకుని కాస్త నాకు సెపరేట్ స్పేస్ ఉండేలాగా మిగిల్చుకున్నందుకు హ్యాపీ అనిపించింది. కాస్మెటిక్స్ కానీ ఫేస్ ప్యాక్స్ అయినా హెయిర్ ప్యాక్స్ అయినా అన్నీ నాకు అందుబాటులో ఉండేలా సర్దుకున్నాను. అండ్ ఇంకా బిఫోర్ వర్క్ స్టార్ట్ అయ్యే ముందు మా ఈవినింగ్ అనేది మా ఇంటి దగ్గర ఇలా కనిపించింది క్లైమేట్. మా పాప చూసి మమ్మీ చాలా బాగుంది, షూట్ చేసి నీ వీడియోలో చూపించు అని చెప్పేసి అంది. బ్లూ రెడ్ కాంబినేషన్గా ఉన్నటువంటి మంచి బ్యూటిఫుల్ క్లైమేట్ కండిషన్ అనమాట. చాలా బాగా అనిపించింది రియల్ అయితే చూడడానికి. సో మీరు కూడా చూస్తారని చెప్పేసి షేర్ చేశాను. సో అంతేనండి ఇవాళ వ్లాగ్. హోప్ మీకు మంచి మోటివేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.